పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న పీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ సెమీఫైనల్ ఫస్ట్ మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించిన డీసీపీ రవీందర్. పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ విద్యార్థినికి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కందుకూరి దివ్యను ఘనంగా సన్మానించిన ఐటీఐ ప్రిన్సిపల్ నరసింహాచారి, పలువురు ట్రైనింగ్ ఆఫీసర్స్. రాష్ట్రంలో 90,000 పైచిలకు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ శ్రేణుల హర్షం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షులు భీమోజు సురేందర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేసి 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్. తెలంగాణ అసెంబ్లీలో భారీ ఉద్యోగ ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, నిరుద్యోగ యువతలు ఆశలు రేకెత్తించిన ముఖ్యమంత్రి నిర్ణయం. జూడపల్లి మండలం పెద్దపూర్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ పాలకవర్గం రఘువీర్ సింగ్. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు భారీ ఉద్యోగ ప్రకటన విపక్షాలకు చెంపపెట్టు ధర్మారం మండల కేంద్రంలో కేసీఆర్, కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్న టీఆర్ఎస్ నేతలు. పెద్దపల్లి పట్టణంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్, 45 వాహనాలు సీజ్. నెంబర్ ప్లేట్స్ లేని వాహనదారులకు ఏసీపీ సారంగపాణి కౌన్సిలింగ్. వారానికి ఒకరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్న సీఐ ప్రదీప్ కుమార్. కుటుంబ సమగ్ర సర్వేలో 52% ఉన్న బీసీలకు ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో 5,697 కోట్ల నిధులే కేటాయించడం శోచనీయమంటున్న కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ బొడ్డుపల్లి శ్రీనివాస్. కూనారం రోడ్లో గల రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలంటున్న పెద్దపల్లి ఫుడ్ బ్యాంక్ నిర్వాహకులు మంతని నర్సింగ్. గేటు వేసినప్పుడల్లా రైల్వే అండర్ గ్రౌండ్ రహదారి గుండా వెళ్తున్న వాహనదారులు.